గారు హైకోర్టు స్టే ఇచ్చిన అంశాన్ని ఎలా చూస్తున్నారు, మీ స్పందన ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది అనేది ఇప్పుడు న్యూస్ వచ్చింది. దీనికి ఎమ్మడ వైసీపీ వాళ్ళు, ఇప్పుడు శ్రీనివాస్ గారు వచ్చినా, లేకపోతే వైసీపీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేమేదో పేదలకు ఇల్లు కట్టిద్దామంటే వీళ్ళు అమరావతి రైతులు కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, లేకపోతే మిగతా ప్రతిపక్షాలు పోయి అడ్డుకుంటున్నారనేది ఇప్పుడు జనాలు తీసుకెళ్తారు. మేము హైకోర్టుకి వెళ్ళిన మాట అంటే రైతు మేము కాదు, ఇన్ ద సెన్స్ రైతులు హైకోర్టుకి వెళ్ళిన మాట వాస్తవమే, స్టే ఇచ్చిన మాట వాస్తవమే. ఇక్కడ ఒక్కటేంటంటే జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పేదలకు ఇల్లు ఇవ్వద్దని ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే గతంలో టిట్కోయిల్ మేము 11 లక్షల ఇల్లు కట్టినాం, అమరావతిలో కూడా కొన్ని ఇల్లు కట్టడం జరిగింది. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, మూర్తిగా సారీ సతీష్ గారు, అమరావతి భూములు సేకరించింది ఎవరు? ఇప్పుడు ఆ 33,000 ఎకరాలు ఇల్లు భూమి ఇచ్చారు చూసావా, 1100 ఎకరాలు ఎన్నో పేదలకు భూములని, అది సేకరించింది ఎవరు ఆ 1100 ఎకరాలని? టీడీపీ హయాంలోనే కదా, టీడీపీ గవర్నమెంట్ సేకరించింది, అది రాజధాని కోసం సేకరించింది, రాజధాని కోసం సేకరించింది టీడీపీ గవర్నమెంట్. రెండోది, అమరావతి రాజధాని భూమిలో 5% పేదలకు ఇవ్వాలని ప్రొవిజన్ పెట్టింది ఎవరు చట్టంలో? మేమే కదా. అంటే భూములు సేకరించింది మేమే, పేదలకు 5% భూములు ఇవ్వాలని పెట్టింది మేమే. ఇంకా వీళ్ళు చేసింది ఏముంది? అయితే ఎక్కడ ఇవ్వాలన్నదే క్వశ్చన్. మేము దానికి సంబంధించి ముందుగానే టిట్కో ఇన్లు అమరావతిలో కట్టించిన పేదలకి, ఇష్యూ క్లోజ్. ఇంకేదన్నా పెండింగ్ ఉంటే మిగతా దానికి స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుండే, తినే పల్లెంలో ఊచినట్టు మొత్తం ల్యాండ్ ఉంటే కరెక్ట్ గా నడిమధ్యలో తీసుకొచ్చి ఎలక్ట్రానిక్ సిటీ కోసమని ఏదైతే దాన్ని అలకేట్ చేశారో, నవనగరాలు అందులో ఇది ఒకటి. సో అందులో మధ్యలో తీసుకొచ్చి భూమి ఇచ్చేసి దాన్ని మొత్తం చెరగొట్టాలనే ఉద్దేశం తప్పితే, నిజంగా మీకు మంచి ఉద్దేశం ఉంటే మీ ఇద్దరు పార్లమెంట్ లో 2022 డిసెంబర్కి ఎన్నిళ్ళు కట్టాలి రాష్ట్రంలో, మొన్నటికి ఎన్నిళ్ళు కట్టారని మన పార్లమెంట్ లో సమాధానం పడితే వచ్చింది. వీళ్ళే భూములు ఇచ్చారు కదా, స్థలాలు వేరు వేరు సార్లు సెంటు స్థలాలు ఇచ్చారు కదా, దాన్ని మనం ఒప్పుకుంటాం. సరే, దాంట్లో అవినీతి వేరే సబ్జెక్ట్ అయితే ఇచ్చిన మాట వాస్తవం. ఇల్లు ఎన్ని కట్టించారు? 2022 డిసెంబర్ కట్టించిన ఇల్లు ఎన్నో తెలుసు సతీష్ గారు? 6 ఇల్లు కట్టించారు. ఓకే, ఇది పార్లమెంట్ లో సమాధానం. వీళ్ళే డేటా పార్లమెంట్ కి ఇస్తే పార్లమెంట్ మనం ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్తారు. ఓకే, తర్వాతకు వచ్చేసరికి, మొన్న తర్వాతకు వచ్చేసరికి 46,000 ఇల్లు కట్టారు మొత్తం. ఇప్పుడు కట్టింది 46,000 ఇల్లు. ఎన్ని స్థలాలు ఇచ్చారు? 5 లక్షల స్థలాలు ఇచ్చి ఇప్పుడు దాకా మీరు కట్టింది 46,000 ఇల్లు. ఏది రాష్ట్రం మొత్తం మీద? ఓకే, రాష్ట్రం మొత్తం మీద 46,000 ఇల్లు మీరు 3-4 సంవత్సరాలు కట్టి ఈడ 6 నెలల్లో పేదలకు ఆడ ఇల్లు కడదామని, 50,000 ఇల్లు కడదామని, 50,000 అంటే ఎవరిని మోసం? దాన్ని చెడగొట్టే ఉద్దేశం తప్పితే, ఏమన్నా రాజధాని ప్రాంతాన్ని చెడగొట్టే ఉద్దేశం తప్పితే మీకు మంచి ఉద్దేశాలు ఉంటే అలా చేస్తారా? రెండోది, ఇవన్నీ 5 లక్షల ఇల్లు పెండింగ్ ఉన్నాయి కదా, అవి కట్టవచ్చు కదా. రెండోది, అవి కూడా ఏమని చెప్పారు, 5 లక్షల ఇల్లు మేమే డబ్బులు ఖర్చు పెట్టి కడతామని చెప్పేసి ఈరోజు దిగిన తర్వాత ఏం చేస్తున్నారు? మేము కట్టియము, మేము ఇచ్చేది 180,000, మిగతాదంతా మీరే కట్టుకోవాలన్నారు. ఆ 180,000 కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇలా చేతికి ఏమీ పడదు. ఓకే, సో ఇది నేపథ్యం. నేనేమంటే, ఒకవేళ భూములు ఇవ్వాలి అక్కడ, ఎవరికి ఇవ్వాలి? ఆ తాడికొండో లేకపోతే మంగళగిరిలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి భూములు, ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళకి. మీరేం చేశారు, కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ ఎతికి తీసుకొచ్చి ఆడ భూములు ఇస్తుంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటి, ఆ ప్రాంతం ఆ 2 జిల్లాల మధ్యలో గొడవలు పెట్టాలని. ఏది మంగళగిరి తాడికొండ వాళ్ళకి, మిగతా జిల్లా వాళ్ళతో రెండులతో గొడవ పెట్టాలి. రెండో అంశం ఏంటి సతీష్ గారు, దాన్ని చెడగొట్టాలి. అన్నిటికి మించి ఏంటంటే, మీకు అందరికి గుర్తు, వీడియోలు కూడా నేను దగ్గర ప్లే చేస్తాను. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమని చెప్పారు గతంలో, ఈ అమరావతి పనికిరాదు, ఇది శ్మశానము అన్నారు బొత్స అన్నారు. ఎందుకు ఇది శ్మశానము? రెండోది ఏం చెప్పారు ఆయన, ఇది ఒక్క నిమిషం, అదే చెప్తున్నా మీకు, చెప్తున్నా కదా స్వరత్వం కాదని, అది చెప్తున్నా కదా, అందుకు దాని మీద మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది. సో అసలు ఈ ప్రాంతమే సురక్షితం కాదని చెప్పారు ఆయన. మరి నువ్వు సురక్షితం కానప్పుడు నువ్వు ఎక్కడ వాళ్ళకు భూములు ఇచ్చి అక్కడ ఏం చేయాలని పేదల్ని? ఓకే, రెండోది ఆడ కాస్ట్ ఎక్కువ పడుతుంది కన్స్ట్రక్షన్ చేయాలంటాడు మిగతా సార్తో పోలిస్తే. మరి ఆడ ఇక్కడ పేదలకు ఇల్లు కడితే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ కదా, అంటే ఎక్కడ మీకు పొంతన ఉంది? ఒక అతను వచ్చేమో సురక్షితం కాదంటాడు, అది శ్మశానం అంటాడు. అసలు ఇది రాజధాని కానే కాదు, వైజాగ్ కర్నూలు అంటాడు. సరే అనుకుందాం కాసేపు ఇది రాజధాని. మరి వైజాగ్ నడిబొడ్డులో నువ్వు భూములు ఇచ్చావా? ఓకే, కర్నూలు నడిబొడ్డులో భూములు ఇచ్చావా? ఎట్లయితే అమరావతి నడిబొడ్డున నువ్వు రాజధానిలో కూడా రైతులకు అంటే పేదలకు స్థానం లేదని అడిగారు. సరే, కానీ కాసేపు మీ ఆర్గ్యుమెంట్ తీసుకుందాం. మరి వైజాగ్ నడిబొడ్డులు ఎంతమందికి ఇచ్చావు? కర్నూలు నడిబొడ్డులో ఇలానే మధ్యలో అమరావతికి నడిబొడ్డులు ఇచ్చినట్టుగానే కర్నూలు నడిబొడ్డులో వైజాగ్ నడిబొడ్డులు ఇచ్చావా? అవి కూడా రాజధానిలే కదా. మీ ప్రకారం ఖచ్చితంగా అడుగుదాం. తువాడ శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
నమస్కారం సతీష్ గారు. నమస్తే సార్, జీవీ రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి. హైకోర్టు మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఈరోజు హైకోర్టు స్టే విధించింది, దానిపైన మొదట మీ స్పందన ఏంటి సార్? శ్రీనివాస్ గారు. సార్, రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయంతో బడ బలహీన వర్గాలు, శ్రామిక తాళిత పీడిత కష్ట వినబడుతుందా సార్? వినిపిస్తుంది సార్, మాట్లాడండి. హలో సార్, మాట్లాడండి సార్. శ్రీనివాస్ గారు వినిపిస్తుంది. సతీష్ గారు వినిపిస్తుంది సార్, మాట్లాడండి. సతీష్ గారు సార్ కంటిన్యూ చేయండి సార్. సతీష్ గారు, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా బడుగు బలహీన వర్గాలకి, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలకి, నేను ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో గృహం లేని వాళ్ళు ఎవరు ఉండకూడదు, ప్రతి ఇల్లిస్తాను అని చెప్పి సుమారు 31 లక్షల రైట్. శ్రీనివాస్ గారు, మీ ఆడియో కొంత ప్రాబ్లం ఫేస్ అవుతుంది, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అంటే జీవీ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అనేది ఒకటి. రెండోది, ఆ రోజు శంకుస్థాపన సమయంలో ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఇక నుంచి ఇది సామాజిక అమరావతి అయిపోయింది, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేశారు, తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా దాని తర్వాత ఇది స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా ఆ రోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా వైసీపీ చెప్పే మాట కూడా అదే ఖచ్చితంగా, ఎందుకంటే మేము పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే దానికి వ్యతిరేకంగా హైకోర్టుకి వెళ్ళారు, ఇదిగోండి హైకోర్టు స్టే ఇచ్చింది, అందుకు మీరు నిర్మాణం చేపట్టలేదని ఇంకా అధికార పార్టీ చెప్పే వెర్షన్ అదే. ఇప్పుడు సతీష్ గారు, నేను మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పు పట్టట్లేదు, చేసే విధానాన్ని తప్పు పడుతున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏమంటానంటే, దువ్వాడ శ్రీనివాస గారు వచ్చారు కాబట్టి చర్చ కడుగుదాం. ఎక్కడ భూములు ఇస్తున్నారు మీరు? అమరావతిలో ఇస్తున్నారు. ఆ భూములు సేకరించింది ఎవరు? టీడీపీ ఉన్నప్పుడు. అందులో పేదలకు భూములు ఇవ్వాలని చట్టంలో పెట్టింది ఎవరు? మేమే పెట్టాము, టిట్కో ఇల్లు కట్టాము. నువ్వు కట్టిన టిట్కో ఇల్లు నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే అమరావతిలో, మౌలికమైన ప్రశ్న నేను అడుగుతున్నాను, అది ఎందుకు ఇవ్వమంటున్నాను? అవి ఇల్లే కదా, అవి ఏమన్నా శ్మశానాలా? మీరు కంటిస్తామన్న సెంటు భూమి కంటే కూడా మంచి ఇల్లు అవి, 2 బెడ్రూమ్ కట్టించాం, అంతకంటే ఎక్కువ ఎసెప్టీ తోటి. వాటిని ఇవ్వకుండా ఈటను ఎందుకు అనేది ఈ ప్రశ్నకు సమాధానం రావాలి. ఓకే, రెండోది వచ్చేసే లెక్క ఏంటంటే, ఇవ్వండి మీరు, దానికి ఒక అలొకేషన్ ఉంది ఎక్కడ ఇవ్వాలనేది. ఓకే, మీరు నడిబొడ్డున తీసుకొచ్చి ఇస్తే అది ఏమవుతుంది? చెడగొట్టే ఉద్దేశాలు తప్పితే ఇవ్వడం తప్పు కాదని సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఇవ్వడం తప్పు కాదని చెప్పలేదు. ఇదో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సబ్జెక్ట్ టు ద ఫైనల్ ఆర్డర్ అని చెప్పింది. ఓకే, ఇదో సబ్జెక్ట్ ద మేడ్ క్లియర్ దట్ ద పట్టా విల్ బి సబ్జెక్ట్ టు ద రిజల్ట్ ఆఫ్ ద ఆర్డర్స్ అండ్ డెసిషన్స్ టు బి రెండర్డ్ ఇన్ ద రిట్ పిటిషన్ పెండింగ్ ఇన్ ద హైకోర్టు. సుప్రీంకోర్టు ఆర్డర్ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది ఇది తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టు అని. ఇళ్ల నిర్మాణం శంకుస్థాపన రోజు కూడా వైసీపీ మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టం, ఇప్పుడు క్లియర్ గా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేస్తారు. మాకు చెంపపెట్టారు, వాళ్ళకి ఏదైనా ఇష్టం వస్తే మేము చెప్పపెట్టంటాము, ఇది కాదు కదా, ఎవడికి ఎవడు చెప్పబెట్లు కాదు కదా. నేను అనేది ఏంటంటే, సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అంటే, బాబు సబ్జెక్టు ఫైనల్ ఆర్డర్ అనేది. హైకోర్టు కూడా ఏం చెప్పింది, అన్నిటికి మించి సరే అనుకుందాం, ఎవరు భూములు అవి? రైతులు ఇచ్చిన భూములు కదా, వాళ్ళు మనకి ఇచ్చినందుకు తిరిగి వాళ్ళకి ఏమైనా ఇచ్చాం మనము? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇచ్చింది వాళ్ళకి? భూములు తీసుకున్నందుకు డబ్బులు ఇచ్చిందా? పోని డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ప్లాట్స్ ఇచ్చిండ్రా? వాళ్ళ ఏదైతే ప్రామిస్ ఉందో, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఇది, సిఆర్డిఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లస్ రైతులు, రైతులు భూములు ఇచ్చినప్పుడు వాళ్ళకి మనం డబ్బులన్నీ ఇవ్వాలి లేదా ప్లాట్స్ డెవలప్ చేసి వాళ్ళ ఇనికి ఇవ్వాలి. ఈ రెండు జరగకుండా, ఇప్పుడు రైతులే కదా వెళ్ళింది, వాళ్ళు ఏమని అడుగుతున్నారు, బాబు మాకు డబ్బులు ఇవ్వాలి లేదా మా భూములు మాకు ఇవ్వండి. ఈ ఇవ్వకుండా మీరు ఎవరు మా భూములు పంచడానికి అంటుంది? మీరు పంచుకో భూములు, రాష్ట్రంలో 200,000 ఎకరాలు ఉంటే కరెక్ట్గా అక్కడే పంచాలి. వచ్చిరు చెడగొట్టే ఉద్దేశంగా శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ గారు, కాసేపు మీరు వైసీపీ టీడీపీని పక్కన పెడదాము. ఇప్పుడు ఇది ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఉంది భూములకి, మీకు అవగాహన ఉండి ఉంటుంది. ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అంటే రైతులకి, సిఆర్డిఏకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అగ్రిమెంట్. వాళ్ళు భూమి ఇచ్చినప్పుడు సంథింగ్ ఇన్ రిటర్న్ కన్సిడరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు.
ఈరోజు మేమున్నప్పుడు కావచ్చు, ఇప్పుడు మీరున్నప్పుడు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పార్టీలు మారినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూషన్ అవుతుంది. ఏమి ఇచ్చాము రైతులకు మనము? వాళ్ళు భూమి మనకి ఇచ్చినప్పుడు వాళ్ళకు మనం తిరిగి మనం ఏమి ఇచ్చాము? వాళ్ళ కన్సిడరేషన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ భూమి ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ప్రకారం మిగిలింది మన సొంతం అవుతుంది. మన సొంతం అంటే రాష్ట్ర ప్రభుత్వం సొంతం అవుతుంది. అప్పటిదాకా మీకు కానీ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సీఆర్టీ కానీ దాని మీద హక్కులు లేవు. ఇప్పుడు రైతుల ఆర్గు చేసింది అదే, వాళ్ళు ఇవ్వద్దు అనట్లేదు. మీరు R4 జోన్లు ఇచ్చుకుంటారా, R1 జోన్లు ఇచ్చుకుంటారా మీ ఇష్టం. పేదలకు 1 సెంట్ ఇచ్చుకుంటారా, 50,000 ఇల్లు ఇచ్చుకుంటారా, 100,000 కట్టిస్తారనేది కూడా వాళ్ళు కట్టద్దు అని అనట్లేదు. మా రావాల్సిన కన్సిడరేషన్ మాకు సెటిల్ చేసి మీరు చేసుకోమంటారు. అది శ్రీనివాస్ గారు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన కన్సిడరేషన్ ఇచ్చేసిన తర్వాత ఆ భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వం సొంతం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మంది కాదు, అది మంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వంది కాదు. ఇప్పుడు మీ ఇంట్లోనో నా ఇంట్లోనో ప్రభుత్వం వచ్చి ఇల్లు కడతామంటే మనం ఏమంటాం, కట్టుకో కాకపోతే నాకు ల్యాండ్ అక్విజిషన్ కింద మా ఇల్లు తీసుకొని నాకు డబ్బులు ఇచ్చి మీరు కట్టుకోమంటది. ఒక గవర్నమెంట్ తీసుకునే అధికారం ఉంటుంది, గవర్నమెంట్ తీసుకునే అధికారం ఉంటుంది. ఏదైనా రోడ్డు వైండింగ్ కానీ ఏదైనా కావాలంటే శ్రీనివాస్ గారి ఇల్లు అయినా నా ఇల్లు అయినా సరే తీసుకునే అధికారం ఉంటే తీసుకోమను, కానీ నాకు డబ్బులు ఇచ్చి తీసుకోమను. ఇప్పుడు R5 జోన్ కావచ్చు, R10 జోన్ కావచ్చు, వాట్ ఎవర్ శ్రీనివాస్ సార్, వాళ్ళ రైతులకు వాళ్ళకి కన్సిడరేషన్ పే చేసిన తర్వాత మనం వాడుకుందాం. శ్రీనివాస్ అది జరగకుండా చేస్తే ఏ కోర్టుకి వెళ్ళినా కూడా ఇలాంటి స్టేలే వస్తాయి. ఇక్కడ మేమేదో ఉద్దేశపూర్వకంగా చేసింది కదా సార్, కర్నూలు నడిబొడ్డు, వైజాగ్ నడిబొడ్డు, ఇవి కూడా మీ విధానం ప్రకారం రాజధానులు కదా, అవి కూడా మరి అక్కడ ఎందుకు ఇవ్వలేదు సార్? వెరీ క్లియర్, దాన్ని చెడగొట్టే ఉద్దేశం తప్పితే రెండో ఉద్దేశం కాదు. ఇదో పార్లమెంట్లో సమానం చెప్పింది, మీరే పట్టాలి 46,000 ఇల్లు కట్టిందంటే ఇప్పటి వరకు మరి 25 లక్షల పట్టాలు ఇచ్చారు కదా, మరి అవన్నీ పూర్తి చేయొచ్చు కదా సార్? పేదవారి మీద ప్రేమ ఉంటే అవన్నీ 46,000 ఇల్లు మేము కట్టిన టిట్కోయిన్లు అదే అమరావతిలో ఉన్నాయి కదా, మీ కళ్ళ ముందు మీరు ఎమ్మెల్సీ గారు శాసన మండలికి వస్తుంటారు చూశారు కదా, అవన్నీ ఇల్లు 8,000 ఇల్లు ఉన్నాయి టిట్కోయిన్లు, మరి అవన్నీ అలకేట్ చేయొచ్చు కదా, ముందు అది కంప్లీట్ చేసి ఇక్కడ కట్టవచ్చు కదా. ఎవరికి ఇచ్చిన మీ లబ్ధిదారులు ఎవరైనా కావచ్చు, మీరు సెలెక్ట్ చేయండి, తప్పులేదు. నేను లబ్ధిదారులను వీళ్ళని సెలెక్ట్ చేయమని నేను చెప్పట్లేదు, కట్టిన వీళ్ళు అక్కడ ఉన్నట్టు మీ ఇష్టం వచ్చిన లబ్ధిదారులకు ఇవ్వండి. మరి అవి ఇవ్వరు, అక్కడ కట్టరు, మీరు రైతుల కాంపెన్సేషన్. శ్రీనివాస్ గారు, హైకోర్టు స్టే అవ్వడం పైన R5 జోన్ ఇళ్ల నిర్మాణాలపై సుప్రీంకోర్టుకు వెళ్ళాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దానిపై వాళ్ళ నిర్ణయం వాళ్ళు, మనమేం తప్పట్టు. ఇప్పుడు ఇట్లా ప్రజాధనాన్ని ఇట్లా వృధా చేశారు మొన్న, 6 కిలోమీటర్లకు ఆయన హెలికాప్టర్లు వెళ్ళి అక్కడ శంకుస్థాపనకు 2-3 కోట్లు అట్లా వృధా. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ 10-20 కోట్లు ఇట్లా వేస్ట్ చేస్తాం. ఇప్పుడు అధికారం వాళ్ళది, మనం ఒక అడ్వైజ్ చేయగలం, మీరు వేస్ట్ చేయొద్దు డబ్బులు. కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే టైం ప్రజల డబ్బు వృధా అవుతుంది. వాళ్ళకి రైట్ లేదనట్లేదు ఎలా మనం.